ఒక నక్క మార్గమున నడిచి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఎవరో తన తోకని లాగినట్టయింది. దానికి చాలా నొప్పి కలిగింది. వెనక్కి తిరిగి చూసుకున్న నక్క దాని తోక ఇరుక్కుపోవడం చూసింది. దాని నుంచి విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేసింది, కానీ ఏవీ ఫలించలేదు. ఎలాగైనా తన తోకను విడిపించుకోవాలని తన బలాన్నంతా ప్రయోగించి ప్రయత్నించింది. చివరికి తన తోకే తెగిపోయింది. అమ్మయ్యా, నేను బతికిపోయాను. నక్క వెనక్కి తిరిగి చూసుకునేసరికి సగం తెగిపోయిన తోక కనిపించింది. దానికి సగం తోక మాత్రమే మిగిలింది. ఈ విధంగా ఓ అరే అయ్యో, నా తోక పోయింది. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యను? నా తోక పొడుగ్గా అందంగా ఉండేది. అందమైన తోక ఊపుకుంటూ నేను వెళ్లేదాన్ని. ఇప్పుడు నా స్నేహితులకి ఎలా ముఖం చూపించగలను? ఎంతో అవమానంగా ఉంటుంది. నా తోక పోయింది. నక్క అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా దానికొక ఆలోచన తట్టింది. మిగిలిన నక్కలన్నిటిని సమావేశానికి పిలిచింది. అప్పుడేమైందంటే, అరే, మీకు విషయం తెలుసా? అందంగా ఉండడం కోసం నేను నా తోకని కత్తిరించుకున్నాను. నా మాట విని మీరు కూడా మీ తోకల్ని కత్తిరించుకోండి. చూడండి, తోక పెద్దదిగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, చికాగ్గా కూడా ఉంటుంది. వీధిలో మనం వెళుతుంటే కుక్కలు మన వెనకబడి మనల్ని తరుముతూ ఉంటాయి. ఇప్పుడు మీరందరూ కలిసి ఆలోచించుకొని ఏం చేస్తారో ఒక నిర్ణయానికి రండి త్వరగా. ఏమిటి, మీరు తోకని ఉంచుకోవాలనుకుంటున్నారా లేక తెంచుకోవాలనుకుంటున్నారా? త్వరగా చెప్పండి. తోకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. చెప్పండి చెప్పండి, మనసులో మాట. నా ఉద్దేశం ఏమిటంటే మీరందరూ బంధవిముక్తులు కండి. మీరు కూడా సమాజంలో నాలాగా తలెత్తుకొని గర్వంగా తిరగండి. నీ ఆలోచన మాకు అర్థమైందిలే. నీ తోక తెగిపోవడం వల్ల నువ్వు మా తోకల్ని తెంపాలని చూస్తున్నావు. నీ మాటలు విని మేమేమీ మోసపోవు. అలా అని నక్కలన్నీ దానికి బుద్ధి చెప్పి వెళ్ళిపోయాయి. అది అవమానంతో తలదించుకుంది. చూశారుగా పిల్లలు, దీన్ని బట్టి ఏమి తెలుసుకున్నారు? ఇతరుల్ని తక్కువ అంచనా వేస్తే మనమే అవమానపడాల్సి వస్తుంది.